వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను రీనా. బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నేపథ్యం గత చరిత్ర ఏమిటో అందరికీ తెలుసని, సీఎం పదవి ఆయనకు ముసుగులా ఉందని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ విమర్శించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా నియోజకవర్గ సమీక్షల కోసం విశాఖ విమానాశ్రయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ చేసిన ఘనకార్యాలు ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన నిత్యం పోరాడుతున్న వారికి సాయం చేస్తున్న జనసేన పార్టీకి సీఎం కాంటాక్ట్ సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. జనసేన పార్టీపై నోటికి వచ్చినట్లు సీఎం మాట్లాడటం విడ్డూరంగా ఉంది. సొంత నియోజకవర్గం పులివెందల్లోనూ పరదాలు కట్టుకోకుండా పర్యటించలేని ఈ సీఎం కూడా మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల ఇబ్బందుల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలబడి వారి కోసం పోరాటం చేశాం. డొక్కా సీతమ్మ ఆహార కేంద్రాల పేరుతో భోజనం అందించాం. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడ్డాం. అలాంటి మా పార్టీ పట్ల ముఖ్యమంత్రి దిగజాడు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి. ప్రజలతో, ప్రజల కోసం ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ప్రజలకు కనిపించకుండా పరదాలు కట్టుకుని, బ్యారికేడ్లు పెట్టుకుని, దుకాణాలు మోయించివేసి మరీ పర్యటనలకు రావటం ఎక్కడా చూడని వింత చర్య. స్కూళ్లు, కాలేజీలు మోయిస్తున్నారు. ప్రజలను దగ్గరికి రానివ్వకుండా పరిపాలించడం ఈ ముఖ్యమంత్రికే చెల్లుబాటు. అలాంటి వ్యక్తి జనసేన పార్టీకి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆయన అన్నారు. నమస్కారం. సారీ అండి, ఇట్లా రోడ్డు మీద. థ్యాంక్ యూ టు విశాఖపట్నం పోలీస్. మనకి కొత్త సాంప్రదాయం మొదలుపెట్టారు. అంటే ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా, ఎంత నిజాయితీగా ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండాలని, పోలీసులతో సహకరించాలని పదే పదే మేము కోరుతున్నా కూడా మరి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అందరికి అర్థమవుతుంది. ఈ విధంగా మనల్ని అందరినీ మీడియాతో మాట్లాడడానికి కూడా, రోడ్డుపైనే మాట్లాడుకోవడానికి మనం హైవే మీద తీసుకురావడం చాలా దురదృష్టకరం. సో అసౌకర్యానికి క్షమించమని మిమ్మల్ని కోరుతున్నాను. ఈరోజు నుంచి వారం రోజుల పాటు ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం కోసం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని ఒక మంచి ప్రణాళికతోటి ముందుగా విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు, అక్కడ గత 3.5 సంవత్సరాల నుంచి జరిగిన దౌర్జన్యాలు, అక్కడ జరిగిన అవకతవకలు, ఎవరు ఊహించిన విధంగా జరుగుతున్న అవినీతి,